సంబంధించినటువంటి సరికొత్తదైనటువంటి దెబ్బ రియా అనేటువంటి హయ్యెస్ట్ ఫ్లైట్, ప్రపంచంలోనే అత్యంత పెద్ద ఫ్లైట్గా రికార్డుకి ఎక్కినటువంటిది యాంటీనాగ్, ఇది AN-225A రియా. ఇది వరల్డ్స్ బిగ్గెస్ట్ హెవీయెస్ట్ ఫ్లైట్. 1988 తయారైనటువంటిది కాస్త ముక్కలైపోయింది, సర్వనాశనం అయిపోయింది రష్యా చేసిన దాడిలో. ఇది ఉక్రెయిన్లో ఉంది, ఉక్రెయిన్ ఎయిర్పోర్ట్లో దీన్ని డిస్ట్రాయ్ అయింది. దీన్ని రీబిల్డ్ చేస్తామని చెప్పేసి జెలెన్స్కీ ప్రకటించాడు. 6 టర్బో ఇంజిన్స్ ఉంటాయి. ఇది సోవియట్ ఎరా కాలంలో తయారైనటువంటి. 21 డిసెంబర్ 1988 దీన్ని లైన్లోకి తీసుకొచ్చారు. 2022 ఫిబ్రవరిలో కాల్పుల్లో ఇది కొంతమేర దెబ్బతింటే ఇప్పుడు ముక్కలతో సహా ముక్క చెక్కలైనటువంటి పరిస్థితి. జంబోజెట్స్లోనే అత్యంత పెద్దదైనటువంటి పేరున్నటువంటి దీన్ని ఉక్రెయిన్ సంస్థ ఓనర్, దీనికి రిచ్కోవ్ అనేటువంటి వ్యక్తి దీనికి ఓనరు. సమస్య ఏంటంటే దాన్ని రక్షణ లేదు వాళ్ళ దగ్గర, దాన్ని దాచడానికి ప్లేస్ లేదు. రష్యా చేసిన దాడిలో అది అటాక్లో నాశనమైంది, ధ్వంసమైంది. అయితే ఇప్పుడు చేతకాని దద్దమ్మైనటువంటి జెలెన్స్కీ ప్రభుత్వం తమ కదా దాచిపెట్టాల్సింది ఆ ఫ్లైట్ని, దానికి ఏదన్నా టెంట్ ఏదన్నా ఏర్పాటు చేసి బయటకు కనబడనేయకుండా చేసేటువంటిది. అది చేయకపోగా దాన్ని కాపాడుకునే ఏర్పాటు చేయలేదంటూ ఆ సంస్థ యజమాని రిచ్కోని అరెస్ట్ చేసింది. ఇది వీళ్ళ వెర్రితనంతో కూడినటువంటి చర్యలు.